సంసోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రణాళికలో భాగమండి. ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు సంసోనిని లోకానికి పంపిస్తే, సంసోను పాపంలో పడటానికి ఒక తప్పు నిర్ణయం, ఒక నిర్ణయం. ఏలియా దగ్గర శిష్యుడిగా చేసిన ఎలీషా చివరి దినాల్లో ఏలియా దగ్గర అడుగుతున్నాడు, నీ రెండింతల ఆత్మ పొందుకున్నాడా లేదా? అంటే ఏలియాకి శిష్యుడిగా ఉన్న ఎలీషా ఏలియా దగ్గర రెండింతల ఆత్మను పొందుకొని దైవజనుడిగా వర్ధిల్లితే, ఏలీషా దగ్గర పనిచేసిన గెహాజీ ఇంకెంతగా వర్ధిల్లాలి చెప్పండి? వర్ధిల్లాడా? ఏ ఒక చిన్న తప్పు నిర్ణయం. నీకు వివేచన కావాలంటే ఈ దినాన, ఈ భయంకరమైన దినాల్లో, ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే నీకు జ్ఞానం కావాలి, మంచి చెడ్డల వివేచన కావాలి నీకు. ఆ వివేచన ఎవరి దగ్గర ఉంది? జ్ఞానానికి.